జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి చతుర్నేత్రుడు నాలుగవ భాగం. మాకు మనసు బాగోలేదు, ఏకాంతం అవసరం. మీరు మీ ఇంటికి దయచేయండి. ఉన్నట్లుండి కాస్తంత చిరాకుగా చెప్పాడు రాజప్రతినిధి. చిన్నపుచ్చుకున్నాడు వినుత శర్మ. అయితే ఆ విషయాన్ని బయటకి కనిపించకుండా వెంటనే మరుగుపరుచుకుని లేచి నిలబడ్డాడు. సూక్ష్మంగా ఆశీర్వచనం చెప్పి చకచక అడుగులు వేస్తూ బయటకు వచ్చేశాడు. రెండు జాములు గడిచిపోవటం వల్ల చాలా చిక్కబడింది చీకటి. చుక్కలు తప్ప ఆకాశంలో ఇంకే విధమైన వెలుగు కనిపించటం లేదు అతనికి. రాచవీధికి 400 ధనువుల దూరంలో ఉంటుంది బ్రాహ్మణవాడ. నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో. తమ వెంట తోడుగా ఎవరినైనా పంపించమంటారా? వినయంగా అడిగాడు మందిరం వెలుపల కాపలాగా నిలబడిన భటులకు నాయకుడైన వ్యక్తి. రాజప్రతినిధికి మంత్రాంగం చెప్పగల మనిషికి భయమనే పదానికి అర్థం తెలియకూడదు. నిజమే, కాని ఆ కటిక చీకటిలో ఒంటరిగా పోవటం? విజయాన్ని సాధించింది వినుత శర్మ గుండెల్లో అడుగుపెట్టిన భయం. అలాగే కృష్ణపక్షపు చీకటి సమయాల్లో ఒంటరిగా సంచరించటాన్ని వేదాలు నిషేధిస్తున్నాయి. చదువు సంధ్యలు లేకపోయినా వేదసారం నీకు వంటబట్టింది. నిజంగా నువ్వు గొప్పవాడివే. చిరునవ్వు నొకదాన్ని పెదవులకు పులుముకుంటూ అన్నాడు. తనలో తానే నవ్వుకున్నాడో ఏమోగాని తలను పక్కకు తిప్పుకుని దూరంలోన్న భటుడు ఒకతన్ని దగ్గరికి పిలిచాడు రాజభటుల నాయకుడు. అయ్యోరి వెంట ఇంటిదాకా తోడువెళ్ళిరా. చీకట్లో ఒంటరిగా నడవకూడదని అవేవో వేదాలు గట్టిగా చెబుతున్నాయట అని ఆజ్ఞ ఇచ్చాడు అతను. సూదుల మాదిరి పొడుచుకున్నాయి ఆ మాటలు. చెయ్యగలిగిందేముంది? తల ఉంచుకుని నడక మొదలుపెట్టాడు వినుత శర్మ. బరిసెను భుజం మీద పెట్టుకుని అతని వెనకే అడుగులు వేశాడు భటుడు. వెళ్ళకిలా పడుకోవటానికి వెన్నుమీది దెబ్బలు ఒప్పుకోకపోవటంతో బోర్లా పడుకున్నాడు మాధవుడు. అవి బయటకి కనిపించకుండా సన్నటి వస్త్రాన్ని కప్పుకున్నాడు. పడక అంచుమీద కూర్చుని అలవాటు ప్రకారం అతని వీపు మీద చేత్తో జో కొట్టినట్టు తట్టడం మొదలుపెట్టింది ప్రేమగా మాధవుని మాతృమూర్తి. నరకం కనిపించటం మొదలుపెట్టింది మాధవుడికి. పెదవులు విప్పి ఏమైనా అంటే అసలు విషయం ఆమెకు తెలిసిపోతుందన్న భయంతో పెదవులు బిగబట్టి ఆ బాధను చాలాసేపు ఓర్చుకోవటం చేశాడు. నిద్ర వచ్చిందా నాన్నా? కొద్దిసేపటి తర్వాత అడిగింది ఆమె. అతని దగ్గర్నుంచి సమాధానం రాకపోవటంతో వెన్నుమీది వస్త్రాన్ని సరిచేసి అవతలికి వెళ్ళిపోయింది. నిఠారుగా లేచి కూర్చోవాలన్న కోరికని అతి బలవంతంగా అదుముకున్నాడు మాధవుడు. నరాలను మెలిపెడుతున్న బాధని ఇంకాస్త బలవంతంగా అదుముకుంటూ నిద్రాదేవిని ఆహ్వానించే ప్రయత్నం చేశాడు. అర్ధఘడియ గడిచిపోయిన తర్వాత ఉన్నట్లుండి చప్పుడు చేశాయి అతని పడకగది తలుపులు. తన తల్లి మళ్లీ వచ్చిందేమో అనుకున్నాడు అతను. తల్లి అయితే గదిలో అడుగు పెట్టగానే నాయనా అని పిలుస్తుంది. తలుపుల దగ్గర చప్పుడు అవటమైతే అయ్యింది గాని ఆ పిలుపు మాత్రం వినిపించలేదు. అప్రయత్నంగా బిగుసుకున్నాయి మాధవుడి పిడికిళ్ళు. నరాల్ని మేలుపెడుతున్న బాధ స్థానంలో మళ్లీ అడుగు పెట్టడానికి సిద్ధమైంది ఆవేశం. నగరద్వారం అవతల తన్నులు తిన్న వాళ్లకి ఇంకా బుద్ధి వచ్చి ఉండదు. చీకటి మాటున వెన్నుపోటు పొడవటానికి నిశ్చయించుకుని వచ్చి ఉంటారు. తలగడలో దాచుకుని ఉన్న ముఖాన్ని కొద్దిగా పక్కకు తిప్పి కనులు చిట్లించి చూశాడతను. గుండెలు జలధరించేలా పొలికేక పెట్టి ఒక్క దుముకులో పడక మీద నుంచి దిగి పిడికిటిపోట్లతో వాళ్ల ముఖాలు. ఎంత వేగంగా అతని మనసులో ఆ మాటలు మెదిలాయో అంతకు రెట్టింపు వేగంతో మటుమాయమైపోయాయి. ఎందుకంటే తలుపులు తెరిచి లోపలికి వచ్చింది శత్రువులు కాదు, అతని తాతగారు. నెమ్మదిగా వచ్చి అతని పడక అంచుమీద కూర్చున్నాడాయన. కనురెప్పల చాటునుంచి అతి రహస్యంగా ఆయన ముఖం చూశాడు మాధవుడు. కన్నీటిని అతి బలవంతంగా అదుముకుంటూ అతని వీపుమీద వస్త్రాన్ని సున్నితంగా పక్కకు తొలగించాడాయన. కొనకంచులో పెట్టినట్లు భయంకరంగా కనిపిస్తున్న వాతల్ని చూసేసరికి జలపాతాల మాదిరి కిందికి జారై
బిగబట్టుకుంటున్న కన్నీళ్లు. ఆప్యాయంగా తట్టాల్సిన నీ వీపు మీద ఆయుధ ప్రయోగం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టాను. నన్ను క్షమించరా. అతని తలను ఆర్తిగా తడుముతూ గద్గద స్వరంతో అంటూ తన వెంట తెచ్చిన మూలికల పేటికలో నుంచి ఏదో ఔషధాన్ని తీసి ఒక్కొక్క వాతమీద పూయటం మొదలుపెట్టాడాయన. చివాలును లేచి కూర్చోవాలనిపించింది మాధవుడికి. ఆయన కొట్టిన దెబ్బలు గురుకులంలో ప్రధానాచార్యుల వారు వేసినవి తనకు ఒక్క లెక్కలోనివి కావని, తెల్లవారేసరికి బాధ మటుమాయమైపోతుందని తాతగారికి చెప్పాలని కూడా అనిపించింది అతనికి. అయితే ఆ పని చేయలేకపోయాడు. కారణమేమిటంటే, తాతగారు తనని పరామర్శించటానికి రావటాన్ని చూసిన మరుక్షణం అతనికి తెలియకుండానే ముంచుకు వచ్చేసింది నిద్ర. తాతగారు మరో అర్ధ ఘడియపాటు తన దగ్గరే కూర్చొని తలను ఆర్తిగా తడుముతూనే ఉన్నారని తెలియదు మాధవుడికి. వీలు పడదంటే వీలు పడదు అంతే. ప్రశాంతమైన నా గురుకులంలో మాధవుడి వంటి ఆవేశపరులకు స్థానం లేదంటే లేదు. స్థిరమైన కంఠంతో చాలా ఖచ్చితంగా మాట్లాడాడు గురుకుల ప్రధానాచార్యుడు. తర్కశాస్త్రానికి సంబంధించిన రెండు తాళపత్ర గ్రంథాలను మాధవుడి చేతికి ఇచ్చి అతన్ని గురుకుల ప్రధాన ద్వారం దగ్గర ఉండే పోలేరమ్మ గుడికి దూరంగా నిలబెట్టి తను ఒంటరిగా లోపలికి వచ్చాడు సాంబశివుడు. అన్నీ తెలిసిన పెద్దలు, మాకు విద్యాబోధ కావించే పూజ్యులు, మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించవలసిన వారు. మాధవుడు చేసిన చిన్న తప్పుకు ఇటువంటి శిక్ష విధించటం తమకు తగదు. చేతులు జోడించి వినయంగా అర్థించాడు అతను. నోటిని అదుముకొని అవతలికి వెళ్ళిపో. అధిక ప్రసంగం చేస్తే నీకు అదే శిక్ష విధించాల్సి ఉంటుంది, కంగుమంటున్న కంఠంతో హెచ్చరించాడు ప్రధానాచార్యుడు. అధిక ప్రసంగం చేసే అర్హత నాకు ఎలా ఉంటుంది అయ్యవారు? మాధవుడి పితృదేవుడు కార్తికేయుల వారి మాదిరిగా ఈ గురుకులాన్ని స్థాపించినవాడినా నేను? ఒకరిని యాచించకుండా 100 సంవత్సరాలు గడిపేందుకు అవసరమైన నిధుల్ని సమకూర్చినవాడినా? కాదు కదా, చిన్నగా అన్నాడు సాంబశివుడు అయ్యవారితో. మాధవుణ్ణి శిక్షించాలన్న తమకంలో పడి తను ఎటువంటి విషయాల్ని మర్చిపోయాడో అర్థమయ్యేసరికి అవాక్కైపోయాడు ప్రధానాచార్యుడు. ఆ గురుకులాన్ని స్థాపించింది మాధవుడి తండ్రి. విద్యాభ్యాసం చెయ్యాలన్న కోరిక ఉన్నవారందరికీ వారివారి వర్ణాలతో సంబంధం లేకుండా అక్కడ ప్రవేశం ఉండాలని కట్టడి చేశారు కార్తికేయుల వారు. ఎప్పుడైనా ఏదైనా క్రమశిక్షణకు సంబంధించిన సమస్య ఎదురైతే గురుకులంలో ఉన్న ఆచార్యులనందరినీ కూర్చోబెట్టి సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా నిర్ణయించాడు. ఇప్పుడు గురుకులాన్ని స్థాపించిన వారి కుమారుడినే బహిష్కరించాడు తను. అది కూడా ఆచార్యులనందరినీ సంప్రదించకుండా. విద్యాబోధనలో తలపండిపోయిన తనే క్షణికావేశంలో నియమ నిబంధనల్ని మర్చిపోయాడు. చిన్నతనపు ఛాయలు వీడని మాధవుడు ఆవేశపడటంలో తప్పేమైనా ఉందా అని ఆలోచించాడు. విషయం అర్థం కాగానే క్షణకాలం ఆలస్యం చెయ్యలేదాయన. వయసులో చిన్నవాడివైనా సరైన సమయంలో సరైన మాటను చెప్పి నా కళ్ళు తెరిపించావు నాయన. నీకు నమస్కారం చెయ్యాలని ఉంది అన్నాడు. అయ్యయ్యో, ఆయుక్షీణం. మేము జేజేలు పలుకవలసిన వారు మీరు. చదువు నేర్పి మా భవిష్యత్తును బంగారుమయం చేయగలిగిన ఉన్నతులు అంటూ ఆయన పాదాలకు నమస్కారం చేశాడు సాంబశివుడు. వెళ్ళి మాధవుడిని తీసుకురా, త్వరగా వెళ్ళు, అతని భుజాలు పట్టుకుని పైకి లేపుతూ అన్నాడు ప్రధానాచార్యుడు. గబగబా బయలుదేరబోయిన సాంబశివుణ్ణి మళ్లీ వెంటనే ఆపి, సాంబశివ, ఆ వినుతశర్మ కుమారుడి విషయంలో అంటూ మాటల్ని మధ్యలోనే వదిలేశాడు. విషయం అర్థమైంది సాంబశివుడికి. నాదీ పూచి, ఈ గురుకులంలో ఉన్నంత వరకు మాధవుడు ఆ నందనుడి జోలికి పోడు, మీరు నిర్భయంగా ఉండండి అని చెప్పి బయటికి పరుగుతీశాడు సాంబశివుడు. గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్టు గాఢంగా నిట్టూర్చి తన ఎదుట ఉన్న తాళపత్ర గ్రంథాలను దగ్గరికి తీసుకున్నాడు ప్రధానాచార్యుడు. తను నిలబెట్టిన చోట కనిపించలేదు సాంబశివుడికి మాధవుడు.
అరక్షణికం ఏమరిపాటుగా ఉంటే చాలు, ఎటెటో వెళ్ళిపోతాడు. వీడితో నాకు చచ్చిన చావైపోతోంది, విసుగ్గా అనుకుంటూ చుట్టూ చూశాడు. 100 ధనువుల దూరంలోనే ఉన్న పోలేరమ్మ గుడిమీదికి ప్రసరించాయి అతని చూపులు. అక్కడ నిలబడి ఉన్న పెద్ద గుంపు అతన్ని ఆకర్షించింది. నగరవాసుల్లో ఎవరో ఏదో మొక్కుకుని ఉన్నట్లుంది. మేళతాళాలతో జాతర మాదిరి సంరంభాన్ని సృష్టిస్తున్నారు. వీడు తప్పకుండా వాళ్లలో చేరిపోయి ఉంటాడు. తన్నులాటలు తగధిమి తాళాల మీద ఉన్న శ్రద్ధ వీడికి చదువు మీద లేదు, నాకు తెలుసు. తనలో తాను అనుకుంటూ తాను కూడా అటుకేసిపోయాడు. పసుపు కుంకుమలతో అలంకరించబడిన ఘటాల నిండా నీటిని తెచ్చి ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారు అక్కడి జనం. సాంబ్రాణి గుగ్గిలపు పొగలు గుడి నిండా వ్యాపించి ఉన్నాయి. వేపమండలు పట్టుకుని విరబోసుకున్న కేశాలు ఎగిరెగిరి పడుతుండగా చిందులు తొక్కుతున్నది ఒక గణాచారి. అడ్డుగా ఉన్నవారి మధ్యలో నుంచి ముందుకు పోయి ఆమెను చూశాడు సాంబశివుడు. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కారం చేశాడు. వచ్చావా? నువ్వు నీ చదువును వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చావా? ఉన్నట్లుండి చిందులు మాని ముందుకి వెనక్కి ఊగుతూ అతన్ని ఉద్దేశించి అడిగింది గణాచారి. చదువును వదల్లేదు తల్లి, నా జతగాడిని వెతుకుతూ వచ్చాను. అతన్ని తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను, వినయంగా సమాధానమిచ్చాడతను. కౌరు కమ్మబోతోంది ఆకాశం, అకాల వర్షం ఆరంభం కాబోతోంది. కష్టాల వరద నుంచి గట్టెక్కటం చాలా కష్టం. కనిపెట్టుకుని ఉండకపోతే బతుకే దుర్భరం. నా మాటలు నీ తలకు ఎక్కినయ్యా? వేపమండలు అతని ముఖానికి తగిలేలా ఊపుతూ అడిగింది గణాచారి. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు సాంబశివుడికి. అయితే ఆ విషయాన్ని బయట పెడితే ఇంకెలా మాట్లాడుతుందో తెలియకపోవటం వల్ల గబగబా తల ఊపేశాడు. వెళ్ళు, వెళ్ళి జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు. స్నేహధర్మం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చాటి చెప్పు. వెళ్ళు అంటూ మాటలను కట్టిపెట్టి మళ్లీ చిందులు తొక్కటం మొదలుపెట్టింది గణాచారి. అంత తేలిగ్గా తనని వదిలిపెట్టినందుకు అమితంగా సంతోషిస్తూ వేగంగా గుడిలోకి పోయాడు సాంబశివుడు. వెంటనే కనిపించాడు మాధవుడు. లోపల ఉన్నవారందరూ భీకరమైన చూపులతో అందరి వంకా చూస్తున్న పోలేరమ్మ విగ్రహానికి నమస్కారాలు చేస్తున్నారు. అందరి దృష్టి అమ్మవారి మీదనే ఉంది, భక్తితో ఊగిపోతున్నారు. మాధవుడి దృష్టి మాత్రం అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర ఉన్న ఒక మహాఖడ్గం మీద ఉంది. మా తండ్రి గారు మగధుల మీద యుద్ధానికి పోయినప్పుడు ఉపయోగించిన ఖడ్గం అది. దాని వంక చూస్తే చాలు, ఒళ్ళు ఉప్పొంగిపోతుంది. బలవంతంగా తనను బయటకు తీసుకువస్తున్న సాంబశివుడితో ఈ విషయం చెప్పాడు మాధవుడు. ఆ కథ నాకు తెలుసు, మా అమ్మ ఇప్పటికీ కనీసం 10,000 సార్లైనా నాకు చెప్పి ఉంటుంది. వేటుకు 10 తలకాయలు చొప్పున తెగ నరికిన ఖడ్గమది. అటువంటి ఆయుధాన్ని ఇంట్లో ఉంచటం తప్పని పోలేరమ్మ పాదాల దగ్గర పెట్టించారట మీ తాతగారు అన్నాడు సాంబశివుడు. తాతగారి మాట వచ్చేసరికి రాత్రి జరిగిన సంఘటన వెంటనే గుర్తుకు వచ్చింది మాధవుడికి. సాంబశివ, రాత్రి మా తాతగారు అంటూ మొదలు పెట్టబోయిన అతన్ని మధ్యలోనే ఆపివేశాడు సాంబశివుడు. మెల్లిగా మాట్లాడు, విరజ ఇటే వస్తోంది. ఏదో రహస్యం చెప్పినట్టు చిన్న కంఠంతో చెప్పాడు. చటుక్కున తల తిప్పి దగ్గర్లోనే ఉన్న ఒక వీధి వంక చూశాడు మాధవుడు. ఇద్దరు పరిచారికలు ముందు నడుస్తూ ఉండగా ఒక పరిచారిక ఎండ తగలకుండా శ్వేత ఛత్రాన్ని ఎత్తిపట్టుకుని వెంట వస్తుండగా బంగారు పూల సజ్జలో పూజాద్రవ్యాల్ని పెట్టుకుని రాయంచ మాదిరి అతి సున్నితంగా నడుస్తూ వస్తోంది విరజ. నగరంలో ఉత్తర దిశలో ఉండే వేశ్యావాటిక ఆమెది. అందగత్తెల్లో మహా అందగత్తె అని పేరు పొందిన వేశ్యామణి వందనకు కుమార్తె. తల్లిని మించిన అందగత్తె. పాదాలకున్న పసిడి అందెలు మృదుమధురమైన శబ్దాలు చేస్తుండగా వచ్చి, నన్ను చూసి ఆగకుండా వెళ్ళిపోతున్నావా అన్నయ్య అని మాధవుడిని అడిగింది.